నావికుడు సిన్బాద్ చాలా నెలల పాటు నాకు జీవితం సుఖంగా గడిచింది నేను నా భార్య అన్యోన్యంగా ఉండేవాళ్ళం అందుచేత నేను రహస్యంగా బాగ్దాదుకు పారిపోయేటప్పుడు నా భార్యను కూడా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడన్నది ఎన్నటికీ అబద్ధం కాదు నేను పగటి కలలు కన్నానన్న విషయం త్వరలోనే స్పష్టమైంది ఒకనాడు నా పొరుగింటి పెద్ద మనిషి భార్య చనిపోయింది నేను ఆయనని పరామర్శించడానికని వెళ్ళి అన్నా విచారించకండి విచారించి మనం చేయగలది కూడా ఏమీ లేదు ఈ వియోగాన్ని మీరు త్వరలోనే మర్చిపోతారు ఎవరు చూశారు మీకు ఇంతకంటే కూడా యోగ్యురాలైన భార్య ఈసారి దొరకవచ్చు అన్నాడు నా మాటలు విని ఆయన ఆశ్చర్యపోయినట్టు కనపడ్డాడు కొద్ది గంటల్లో చచ్చిపోతున్న వాడికి ఇంకో భార్య ఏమిటి అన్నాడాయన ఈసారి ఆశ్చర్యపడడం నా వంతు అలా అంటున్నారేమిటి ఎందుకు నిష్కారణంగా నిరాశపడిపోతున్నారు అల్లా కటాక్షం వల్ల మీ ఆరోగ్యానికి ఏమీ లోపం లేదే కొంపతీసి ఆత్మహత్యగానే తలపెట్టలేదు కదా అన్నాను దానికైనా మీకు మా దేశపు ఆచారాలు తెలియవన్నమాట మా దేశంలో భార్యాభర్తలలో ఎవరు చనిపోయినా శవం వెంట రెండో వారిని కూడా పూడ్చేస్తారు అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి అందరూ రాజుగారు సైతం బద్దులే అన్నాడు చిచి ఇదేం ఆచారం నా బొందెల ఊపిరి ఉండగా ఇలాంటి ఆచారాన్ని నేను ఆమోదించను అన్నాను మేము మాట్లాడుకుంటుండగానే ఆయన బంధువులంతా వచ్చి ఆయన భార్య చచ్చినందుకు ఆయన చావబోతున్నందుకు తమ సంతాపాన్ని వెలుబుచ్చారు తర్వాత ఉత్తర క్రియలకు ఏర్పాట్లు జరిగాయి ఆయన భార్య శవాన్ని చక్కగా అలంకరించి ఆమెకుండిన ఖరీదైన నగలన్నీ పెట్టి శ్మశానానికి బయలుదేరదీశారు శవపేటిక పేటిక వెనక భర్త నడిచాడు అతని వెనకగా బంధువులు ఇతరులు నడిచారు అందరము నదీ తీరానగల ఒక కొండ వద్దకు వెళ్ళాం ఆ కొండ మీద ఒకచోట ఒక లోతైన బావి లాంటిది ఉన్నది దానిపై విశాలమైన బండరాతి పలక కప్పి ఉన్నది ఈ పలకను పక్కకు లాగి శవపేటికను బావిలోకి దించారు తర్వాత నా స్నేహితుణ్ణి పట్టుకుని తాళ్ల సహాయంతో లోపలికి దించారు ఆ తాడికే ఒక నీళ్ల కూజ ఏడు రొట్టెలు కట్టారు నా స్నేహితుడు కిందికి దిగటానికి కొంచెమైన అసమ్మతి తెలపలేదు తిరిగి రాతిని బావి మీదకి తోసేశారు మేమందరము తిరిగి వచ్చేశాం నేను కూడా ఈ ఘోరమైన ఆచారంలో పాల్గొన్నాను నా మనసు చాలా బాధపడింది ఇంతకన్నా దారుణమైనది నేను ఎన్నడూ చూడలేదనిపించింది రాజభవనం చేరుతూనే నేను రాజుగారిని చూసి అయ్యా నేను చాలా దేశాలు చూశాను గాని చచ్చిపోయిన భార్యతో బతుకున్న భర్తను పాతిపెట్టడం లాంటి అమానుష్యమైన ఆచారం ఎక్కడా చూడలేదు ఈ దురాచారం పరదేశీలకు కూడా వర్తిస్తుందా దయచేసి చెప్పండి అన్నాను తప్పక వర్తిస్తుంది భార్య పోతే ఇక్కడ ఉండే పరదీశీయుడు కూడా ఆ భార్యతో పోవలసిందే అన్నాడు రాజు నా పొట్టలో ఎవరో చేయిపెట్టి కెలికినట్టయింది ఎంత ప్రయత్నించినా ఆగని గుండెదడతో నేను ఇంటికి వెళ్ళి నేను లేని సమయంలో నా భార్య చచ్చిపోయిందేమో అని ఆత్రంగా చూశాను ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉండటం చూడగానే నాలో నేను కాస్త ఊరట చెంది భయపడక సిన్బా నువ్వే చేస్తావు నిన్ను బతికుండగా పోడ్చరలే అని ధైర్యం చెప్పుకున్నాను కానీ ఇది అడియాసగా పరిణమించింది ఎందుకంటే తర్వాత కొద్ది కాలానికే నా భార్యకు జబ్బు చేసింది ఆవిడ కొద్ది రోజులు మంచాన పడి తీసుకుని చివరకు తన ఆత్మను అల్లాపరం చేసేసింది నా దుఃఖానికి భయానికి అంతే లేదు బతికుండగా పూడ్చిపెడితే ఏమైంది నరభక్షుకులు తినేస్తే ఏమైంది రాజుగారు వచ్చి నా చావు గురించి తన విచారం వెలుబుచ్చాక ఆశ అంటూ ఏమన్నా మిగిలి ఉంది అంటే అది కూడా అడిగంటింది ఆయనకు నేనంటే ఎంత ప్రేమ నన్ను సమాధి చేసేటప్పుడు తాను తన దివాణం అధికారులు స్వయంగా వస్తామని చెప్పాడు నా భార్యను అలంకరించి సర్వాభరణాభూషితురాలని చేసి పెట్టిలో పెట్టి తీసుకువెళ్లేటప్పుడు పెట్టె వెనుకగా నేను నడుస్తుంటే రాజుగారు నా వెంబడే నడిచాడు సముద్ర తీరానగల కొండవద్దకు చేరాం బావి మీద ఉండే మూతను పక్కకు తోశారు నా భార్య శవాన్ని లోపలికి దించారు నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారంతా నా చుట్టూ మూగారు అప్పుడు నేను రాజుగారితో మీ దేశపు ఆచారానికి నన్ను గురి చేయడం ఎంతమాత్రం భావ్యం కాదు మా దేశంలో నాకు భార్య ఉన్నది బిడ్డలున్నారు వారు నా కోసం ఎదురు చూస్తున్నారు అని వాపోయాను నా మాటలు ఒక్కరూ వినిపించుకోలేదు నా చేతుల కిందగా తాళ్లు దూర్చారు ఆ తాళ్లకే నీటి కూజా ఏడు రొట్టెలు కట్టారు నన్ను లోపలికి దించారు తాళ్లు ఊడదీసేయి పైకి లాక్కుంటాం అని వాళ్లు పైనుంచి కేకపెట్టారు ఆ పని చేయక నన్ను పైకి లాగమన్నట్టుగా తాళ్లు గుంజాను వాళ్లు విసిగిపోయి తాళ్లను లోపల పడేసి బావి మూసి వెళ్ళిపోయారు లోపల ఒక విశాలమైన గుహలాగా ఉన్నది పైనుంచి కొంత వెలుతురు వస్తూ ఉండటం వల్ల బొత్తిగా అంధకారంగా లేదు నేను నేల మీద కూలబడి చాలాసేపు దుఃఖించి హాయిగా ఇంటి పట్టున కూర్చోలేక వచ్చినందుకు నా గతి ఇంతే కావాలి నా పడవ పగిలినప్పుడు సముద్రంలో మునిగి చచ్చను కాను ఈ దిక్కుమాల నిర్దేశంలో ఎందుకు పెళ్లాడాలి ఇలాంటి చావు ఎందుకు చావాలి అనుకున్నాను కొంతసేపటికి ఆకలి దప్పులు ఆరంభమయ్యాయి నేను సాధ్యమైనంత కాలం ఆయుర్ధానం పొడిగించుకోవటానికి నిశ్చయించుకుని రొట్టెలు నీళ్లు కొంచెం కొంచెంగా ఖర్చు చేయసాగాను రాత్రివేళ పడుకోవటానికి ఒక చోటు ఏర్పాటు చేసుకున్నాను క్రమక్రమంగా నా నీరు రొట్టెలు అయిపోయాయి ఇక చావు కోసం వేచి చూడటం తప్ప నేను చేయగలిగినదేమీ లేదు ఆ స్థితిలో ఒకసారి నాకు ఏదో చప్పుడు వినపడి నిద్రాభంగం అయింది జాగ్రత్తగా వింటే ఎవరో శ్వాస పీల్చే చప్పుడు వినపడింది తర్వాత ఏదో జంతువు పారిపోతున్న చప్పుడైంది నేను సాహసించి ఆ పారిపోయే ప్రాణిని వెంబడించాను చాలా దూరం పడుతూ లేస్తూ ఎక్కుతూ దిగుతూ పోగా పోగా ఎదటగా ఒకే ఒక నక్షత్రం మిలమిలా మెరుస్తూ కనపడింది నా ఆశ్చర్యానికి మేరలేదు అది గుహలోకి మరొక బావి అయి ఉండవచ్చు దానిలో నుంచి కూడా సవాలను పడేస్తారేమో అనుకున్నాను కాని తీరా దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఒక సన్నని బొరియలాగా ఉన్నది సవాలను తినటానికి ఏ నక్కలో తోడేళ్ళో ఆ బొరియను ఉపయోగిస్తూ ఉండాలి దానిలో నుంచి దూరి నేను పైకి వచ్చేసరికి ఆకాశం నక్షత్రాలతో వెలిగిపోతున్నది నా ఎదట సముద్రము వెనక కొండ ఉన్నవి నేను అక్కడే మోకరించి భగవంతుడికి నా కృతజ్ఞత తెలుపుకున్నాను తర్వాత వచ్చిన దారినే మళ్ళీ సవాల గుహలోకి వెళ్ళి అక్కడి సవాల మీద గల నగలన్నిటినీ దోచి మూట కట్టి తీసుకువచ్చి సముద్ర తీరాన కొండ అడుగున భద్రంగా దాచాను దొరికిన ఆహారం తింటూ ఆ తీరానే కొన్ని రోజులు వేచి ఉన్న మీదట ఒకనాడు నాకు ఒక పడవ కనబడింది నేను వెంటనే నా తలపాగా ఊడదీసి దానిని గాలిలో ఎగిరేటట్టు పట్టుకుని తీరం వెంబడి అటూ ఇటూ పరిగెత్తాను అదృష్టవశాన పడవలో వాళ్లు నన్ను గమనించారు పడవను ఒడ్డుకు తెచ్చి నన్ను నా మూటలను అందులోకి ఎక్కించుకున్నారు పడవ సరంగు నా దగ్గరికి వచ్చి ఏమయ్యా ఇన్నేళ్లుగా ఈ తీరం వెంబడి పడవ నడుపుతున్నాను ఈ కొండ దిగువన ఎన్నడూ నరప్రాణి కనిపించిన పాపాను పోలేదే ఎట్లా వచ్చావు అని అడిగాడు ఏం చెప్పేది బాబు ఒక పెద్ద ఓడలో అనేక మంది వర్తకులం ప్రయాణం చేస్తుండగా తుఫాను వచ్చి ఓడ కాస్తా పగిలిపోయింది నేనొక్కడిని ప్రాణాలతో బయటపడ్డాను అదృష్టవశాన నాకు ఒక పెద్ద కొయ్య పలక దొరికింది దాని మీద నా సరుకులు వేసుకుని నేను కూడా ఎక్కి ప్రాణాలు దక్కించుకుని ఇక్కడ వచ్చి పడ్డాను అని చెప్పాను నాకు పెళ్ళైందని నా భార్య చచ్చిపోతే నన్ను కూడా పాతేశారని చెబితే ఆ దిక్కుమలని దేశం వాడెవడైనా పడవలో ఉండి వింటాడేమోనని నాకు భయం వేసి అబద్ధం చెప్పేశాను సరంగును మంచి చేసుకుందేమనే ఉద్దేశంతో నేను శ్మశానం నుంచి తెచ్చిన నగలలో మంచి వెలగలది ఒకటి తీసి ఉంచండి అని ఇవ్వబోయాను కానీ సరంగు దానిని నిరాకరిస్తూ వద్దు ప్రయాణికుల వద్ద డబ్బు పుచ్చుకుంటాను కానీ ప్రాణాపాయ స్థితిలో కాపాడిన మనిషి వద్ద డబ్బు పుచ్చుకునే ఆచారం లేదు ఎంతో మందికి భోజనము దుస్తులు దారి ఖర్చులకు కూడా ఇస్తుంటాను మనుషులు ఇతర మనుషుల పట్ల మనుషుల వల్లే ప్రవర్తించడం ధర్మం అన్నాడు ఆ మనిషికి గల ధర్మబుద్ధి చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మా ప్రయాణం చాలా సుఖంగా సాగింది నేను గంటల తరబడి పడుకుని విశ్రాంతి తీసుకుంటూ నా అనుభవాలు జ్ఞాపకం తెచ్చుకునేవాణ్ణి ఎదుర్కొన్న కష్టాలన్నీ కలలాగా తోచేవి నా భార్య శవంతో ఆ గుహలో ఉండటం జ్ఞాపకం వచ్చినప్పుడు ఒళ్ళు చల్లబడేది ఎలాగైతేనే మా పడవ బస్రా చేరింది అక్కడ కొద్ది రోజులుండి నది వెంబడి బాగ్దాదు చేరాను నన్ను చూసి నేను తెచ్చిన సరుకు చూసి నా బంధుమిత్రార్థులంతా పరమానంద భర్తులయ్యారు